ఇబ్రా మూవీ చూడటం. మూర్తి గారు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా టేకింగ్ కానీ మాకు బ్రహ్మాండం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ తీయడం జరిగింది. అంటే రాజకీయాల్లో కుట్ర కోణాలు ఎలా ఉంటాయి, గెలుపోటములకు సంబంధించి స్ట్రాటజిస్టులు బ్యాక్ ఎండ్ ఎలా చేస్తారనేది చక్కగా చూపించడం జరిగింది. అదేవిధంగా జర్నలిజం విలువలు కూడా ఎలా ఉంటుంది, జర్నలిస్ట్ తలుచుకుంటే ఎలా ఉంటుంది, రాజకీయాలను ఎలా మారుస్తారని చెప్పడం కూడా జరిగింది. అతను ఓవరాల్ మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పట్టాపంచలైంది. బోత్ స్టేట్స్ లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్క కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం. మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్, నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయన సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు, ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు.